ఆదరణ సత్కారం తెలియజేస్తూ జై జై బలయ జై బలయ కొద్దిసేపు సైలెంట్ గా ఉంటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.
ప్లీజ్ బయటకు వచ్చేలా మా వచ్చేయండి. అమ్జాద్ అమ్జాద్ ఎవరు డిస్టర్బ్ లేకపోతే కన్నా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి. జై బాలయ్య, జై జై బాలయ్య. మనకు నందమూరి బాలకృష్ణ గారు మూడోసారి శాసనసభ్యులుగా కాబోతున్నారు. విధి అదృష్టం, ప్రజల ఆశీర్వాదం బాలయ్యబాబు గారికి అనుకూలంగా ఉంది. దానికి కారణం మా మహిళా మాతృలు అక్క చెల్లెలు ఆశీర్వచనాలు. గట్టిగా ఒకసారి మీ చప్పట్లు కొట్టి బాలయ్య బాబు గారి పైన, నందమూరి కుటుంబం పైన, నారా కుటుంబం పైన మీ ఆశీర్వచనాలు ఇలానే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ ఈ స్త్రీశక్తి కార్యక్రమం ప్రారంభించుకునే ముందు బాలయ్య బాబు మూడోసారి ఎమ్మెల్యే బ్యాలెట్ నెంబర్ కూడా మూడే వచ్చింది, మూడో నెంబర్ వచ్చింది. అంటే ఒకటి వినండి, వైసీపీ పార్టీని మడత పెట్టి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ బాలయ్య, హ్యాట్రిక్ బాలయ్య గారు సాధిస్తూ స్వర్గీయ నందమూరి తారకరాముని సరసన నిలబోతున్నాడు. ఇక్కడ హిందూపూర్ నియోజకవర్గంలో నందమూరి తారకరామారావు గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు, కానీ తండ్రి సరసన తనయుడు చేరిపోతున్నాడు. తండ్రి తరఫున తనయుడు చెబుతున్నాడు కాబట్టి ఇది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అపూర్వమైన అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. బాలయ్య బాబు ఒక మాట అన్నాడు ఓ సినిమాలో, వినాశ్రయం జననం నాస్తి, వినాశ్రయం మరణం నాస్తి, వినాశ్రయం జగత్ నాస్తి. బాలయ్య బాబు అంటూ ఉంటారు, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే మరణం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు, జగతే లేదు. కాబట్టి ఇతర నార్యంత పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ పూజ స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసించబడతారు. ఇంతమంది మహాతులు ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఖచ్చితంగా భగవంతుడు నివసి ఉన్నాడు. ఆ భగవంతుని ఆశీస్సులు మా బాలయ్య బాబు గారికి, నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి ఉండాలని కోరుతూ స్త్రీశక్తి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించుకోవాలని కోరుతూ మీరు దగ్గరగా చప్పట్లు కొట్టి ఒక ఈవెంట్ ప్రదర్శిస్తారు. దాని తర్వాత ఇక్కడ బ్రాహ్మణి గారు, తేజస్విని గారు ఇద్దరు ఉతల కూతుళ్ళు, మా వదినమ్మ వసుంధరాదేవి గారు, గ్రేట్ స్పీకర్ సుమిత్రమ్మ గారు ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం ముందు నడుపుతారని తెలియజేస్తారు. సంక్షణానికి పెద్ద పెట్టు వేశారు.
ఉన్నటువంటి మన ప్రియతమ వదినమ్మ వసుంధరాదేవి గారికి, వారి ముద్దు బిడ్డలు శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి, శ్రీమతి తేజస్విని గారికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ జై పాలయ్య. మహిళా శక్తి అంటే ఏంటో తెలియాలి. జై పాలయ్య, జై జై పాలయ్య. అదే స్త్రీ శక్తి అంటే. ఎందుకంటే ఉదయం 5 గంటలకు నిద్ర లేచి రాత్రి 10 గంటల వరకు నిరంతరం అటు కుటుంబం కోసం, భర్త కోసం, పిల్లల కోసం, అత్తమామల కోసం, తల్లిదండ్రుల కోసం, తన కోసం,
నిరంతరంగా అలా పని చేస్తూ 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 తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టినటువంటి త్యాగమూర్తి, అలా శ్రమ చేస్తూ అది వంట కావచ్చు, ఇంటి పని కావచ్చు, తోట పని కావచ్చు, పక్క వారికి సాయం కావచ్చు, ఏ రకమైనటువంటి శ్రమకైనా సరే ఓర్చి ఈనాడు ఈ శ్రామిక దినం మే డే రోజున స్త్రీ శక్తి ఒక పటిష్టమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం నిజంగా చాలా 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 ముదావహకంగా ఉంది. మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు మరియు స్త్రీశక్తి సమన్వయ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆడది అంటే, స్త్రీ అంటే ఒక శక్తి, ఒక యుక్తి, ఒక బలం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆత్మబలం. ఇన్ని రకాలుగా మనం స్త్రీలని ఎన్ని రకాలుగా అభివర్ణించుకుంటూ వచ్చినా సరే అది చాలా 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 తక్కువగానే ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం, హాలు పట్టనంతటువంటి జనం తెలుగుదేశాన్ని ఆదరించడానికి, బాలయ్య బాబుని గెలిపించడానికి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ కూర్చోబెట్టడానికి మేమున్నామంటూ మహిళా శక్తి కదలి వచ్చిందంటే ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపించట్లేదు, ఎన్నికల్లో గెలిచేసాం విజయోత్సవాలు జరుపుకుంటున్నామా అన్నట్లుగా ఉంది. ఒక్కొక్క స్త్రీమూర్తిని చూస్తుంటే అందమైన వాళ్ళున్నారు, ఆడపడుచులున్నారు, చిన్నవాళ్ళున్నారు, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తున్నారు, లక్ష్మీపాపలున్నారు, దుర్గాదేవిలున్నారు, శక్తిమయమైనటువంటి వాళ్ళున్నారు, ఇంతమంది ఒక చోట కూడి ఉన్నారు. ఒక్కొక్క మహిళ వాలంటీర్ని కనుక పరిశీలించి చూసినట్లయితే, ఒక్కొక్క యువతిని కనుక పరిశీలించినట్టు చూసినట్లయితే కొందరిలో ఓర్పు, కొందరిలో నేర్పు, కొందరిలో శక్తి, కొందరిలో యుక్తి, కొందరిలో శక్తివంతమైనటువంటి చైతన్యాన్ని రగిలించి 10 మందిని నడిపించేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నటువంటి వారు ఇక్కడ ఈ సభలో ఉన్నారని చెప్పడానికి నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మీరందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కంకణం కట్టుకొని స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళా మండలి చూస్తుంటే తెలుగుదేశం అప్పుడే విజయాన్ని పొందిందా అన్నంత ఆనందంగా ఉంది. ఒక్క విషయం అమ్మా, ఒక స్త్రీ కనుక ఇంట్లో ఆనందంగా ఉంటే తన పిల్లల్ని చక్కదిద్దుకుంటుంది, ఒక కుటుంబం బాగుంటే ఒక వీధి బాగుంటుంది, ఒక వీధి బాగుంటే జిల్లా, జిల్లా బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అందువల్లనే కేవలం స్త్రీలను మాత్రమే సమీకరించి ఎవరైతే చైతన్య స్వరూపిణిలో, ఎవరైతే వేరొకరిలో చైతన్యాన్ని సృష్టించగలరో అటువంటి మహిళామణులందరినీ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యాం. స్త్రీ అంటే ఒక శక్తి, స్త్రీ అంటే ఒక గమనం, స్త్రీ అంటే ఒక చలనం, స్త్రీ అంటే ఒక విరాట్ స్వరూపంగా విరాజిల్లినటువంటి ఈ నేటి 20వ శతాబ్దపు స్త్రీలందరికీ కూడా జోహార్ 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 అంటూ బాలయ్య బాబు అనేక సార్లు తన సినిమాల్లో కూడా సంస్కృతమైన తనదైనటువంటి బాణీలో ఎత్ర నార్యస్తు పూజంత్రే తత్ర రమంతే వర్ధత అని, ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అంటారు. లక్ష్మీదేవి తాండవించడం ఏంటి? అష్టలక్ష్ములు నాకు ఇక్కడే కనిపిస్తున్నారు. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, అన్ని సంతానలక్ష్మి, సాఫల్యలక్ష్మి, విజయలక్ష్మి, అన్ని రకాలైనటువంటి లక్ష్మీదేవులు విరాజిల్లినటువంటి ఈ సభా ప్రాంగణంలో ఒక లక్ష్మీదేవి, ఒక సరస్వతి, ఒక పార్వతి, ఈ 3 దేవతలు కూడా మనకిక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ సందర్భంలో, ఇది కాదా మహిళా శక్తి, ఇది కాదా మహిళా చైతన్యం? కానీ ఇంతమంది మహిళలు కలిపి పొగిడేది ఏకైక పురుషుడు జై పాడయ్యా, జై జై పాడయ్యా. ఎందుకంటే మన బాలయ్య బాబు బాలకృష్ణుడు కదండి, 16,000 మంది గోపికలు ఆయనకి. అందరినీ కూడా సోదరీ భావంతో, ఒక చెల్లిగా ఆయన అందరినీ కూడా సోదరీ భావంతో చూస్తూ ఉంటాడు. బాలయ్య బాబు అంటే ఎవరు? తల్లిని గౌరవిస్తారు, భార్యను ప్రేమిస్తారు, చెల్లిని ఆదరిస్తారు, కూతుళ్లను ప్రేమిస్తారు. మీ అందరినీ కూడా
ఆదరించి అక్కున చేర్చుకొని, చెల్లెమ్మా మీకే కష్టం వచ్చినా నేనున్నానంటూ నిలబడేటువంటి ఏకైక ఎమ్మెల్యే మన నందమూరి బాలకృష్ణ. అవునా? అవునన్న వాళ్ళందరూ జై బాలయ్య అనండి. అవునన్న వాళ్ళు జై జై బాలయ్య అనండి. మరి ఇంతగా అభిమానించేటువంటి మహిళామూర్తులందరికీ కూడా మన తెలుగుదేశం ఏం చేసింది? ఒకప్పుడు విద్య లేక, చదువుకోవడానికి ఆస్కారం లేక, చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే మొగుడు కొట్టేటువంటి దెబ్బలు తింటూ, అత్త కొట్టేటువంటి దెబ్బలు తింటూ, తిట్లు తింటూ, తల్లిదండ్రులకు చుట్టుకోలేక మనసులోనే వేదన పడి రోజిస్తూ బతికినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా మీలో ఉన్నటువంటి ఏ కొంచెం కాగితంగా సరే మీకు మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా మేము చేస్తామని చెప్పి డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత మన మాజీ ప్రియతమ ముఖ్యమంత్రి రాబోయే ముఖ్యమంత్రి నా
మగవాళ్ళండి, 20 లక్షల ఉద్యోగాలు ఆడవాళ్ళని అడ్రస్ చేస్తున్నా అంటే వచ్చి మైక్ మార్చేస్తున్నాడు. నాగేంద్ర, నువ్వు మార్చినంత మాత్రాన మహిళా సాధికారతను నువ్వు అడ్డుకోలేవు. వెనక్కి తిరిగి చూడు, ఎంతమంది మహిళలు ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు. సో 20 లక్షల ఉద్యోగాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ 20 లక్షల ఉద్యోగాలు భర్తీ అయిన పిమ్మట ఇంకా నిరుద్యోగులు మిగిలిపోతే వారికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయల పింఛన్ ఏర్పాటు చేశారు. ఈ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వద్దు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, రకరకాల పరిశ్రమలు స్థాపించి ఎవరెవరి విద్యా అర్హతలను అనుసరించి వారందరూ కూడా ఉద్యోగస్తులుగా అవ్వాలి, మగాడులా నిలబడాలి. జీతం తెచ్చుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఆత్మగౌరవంతో ఉన్నాను, నిరుద్యోగ భృతి మీద నేను ఆధారపడను అని చెప్పి చెప్పేటువంటి విధంగా ఈ 20 లక్షల ఉద్యోగాలను ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ. అవునంటారా? మనలో మాట ఒక మాట మాట్లాడుకుందాం అండి. ఏవో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా ఇంట్లో, అలుగుతూ ఉంటాం అవునా? అలిగినప్పుడు ఏం చేస్తాం? ఏదో అక్క దగ్గరికి వెళ్తాం, పుట్టింటికి వెళ్తాం, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆడపడుచు దగ్గరికి వెళ్తాం. వెళ్ళిపోదాం, బస్సు ఫ్రీ.